కూతురుకు పెట్టిన బంగారం విషయమై అత్త అల్లుడి మధ్య తలెత్తిన వివాదం చివరికి అత్తను అల్లుడు చంపే వరకు వెళ్ళింది ఆ చిలిపిచ్చేడ్ మండలం పైజాబాద్ లో జరిగింది పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చిలిపిచ్చేడు మండలం పైజాబాద్ గ్రామానికి చెందిన అంతిరెడ్డి గారికి బుచ్చిరెడ్డికి పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఎదురుగూడు గ్రామానికి చెందిన సరితతో వివాహం జరిగింది వీరికి పన్నెండు సంవత్సరాల కొడుకు నందీశ్వర్ ఉన్నాడు అయితే బుచ్చిరెడ్డికి పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం విషయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తరచు గొడవలు జరుగుతున్నాయి ఇదే విషయమై సరిత తన తల్లిగారి ఇంటి వద్దనే ఉంటూ గత ఆరు నెలల కిందట అత్తగారింటికి ఫైజాబాద్ వచ్చింది ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళి తిరిగి తల్లి అనుసూయతో కలిసి ఆదివారం నాడు అత్తగారు ఊరైన ఫైజాబాద్కు వచ్చింది అందరూ కలిసి భోజనం చేసి పడుకున్న తర్వాత బుచ్చిరెడ్డికి అత్త అనుసూయకు మధ్య బంగారం విషయమై రాత్రి పది గంటల సమయంలో గొడవ ప్రారంభమైంది ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి బుచ్చిరెడ్డి అనుసూయను పక్క గదిలోకి లాక్కెళ్లి తోసేసి పక్కనే ఉన్న రాడ్తో బలంగా తలపైన కొట్టాడు దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అనసూయ అక్కడికక్కడే మృతి చెందింది విషయం బయటికి తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు కళ్ళెదుటే తల్లి మరణించడంతో సరిత కన్నీటి పర్యాంతమైంది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చిలిపిచ్చడు ఎస్ఐ తెలిపారు